हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु हॉरर स्टोरीज। ई स्टोरीज नी मन लांटी हॉरर लवर्स कोसमें अंकितम चेस्तुन्नानु। हेलो फ्रेंड्स, मीरु हॉन्टेड गेम्स गुरिंची विने उंटारु कदा, लाइक स्पिरिट गेम, चार्ली चार्ली, इलागा चाला गेम्स उन्नाई। सो मनं ई सीरीज लो अलांटी कोन्नि गेम्स गुरिंची चर्चिंचुकोबोतुन्नाम। सो इवाल मनं चेप्पुकोबोतुन्न फस्ट गेम वच्चेसि सारा सरिता। ఈ గేమ్ మనలో చాలామందికి తెలియదు, బికాజ్ ఇది ఇండియాలో అంత ఫేమస్ కాదు, కానీ మెక్సికోలో ఎల్ జువాడో అనే పేరుతో ఈ గేమ్ చాలా ఫేమస్ అన్నమాట. సో యా గైస్, నాకు తెలిసి ఈ స్టోరీ మీలో చాలామందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను, అండ్ మీరు కూడా కుదిరితే ఈ గేమ్ని ట్రై చేయండి, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్, ఓకే? ఎందుకంటే ఈ గేమ్ యొక్క ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. నేను ఈ గేమ్ ఆడి ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ని ఎదుర్కొన్న వాళ్ళ గురించి ఒక స్టోరీలో చదివాను. సో ఇప్పుడు వాళ్ళ స్టోరీని కూడా మీకు ఈ గేమ్తో పాటు అటాచ్ అయిపోతున్నాను. సో యా గైస్, హోప్ యూ లైక్ ది స్టోరీ. బట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? వచ్చిన ఎంజాయ్. సారా సరిత, ఈ గేమ్ని ఆడటానికి ఇద్దరు మనుషులు కావాలి. వాళ్ళిద్దరూ ఒకే ఏజ్ వాళ్ళు అయి ఉంటే చాలా బెటర్. అఫ్కోర్స్ ఏజెస్ డిఫరెంట్ అయినా కానీ పర్లేదు. వాళ్ళిద్దరూ ఒక ఖాళీగా ఉన్న రూమ్లో మేక్ ష్యూర్ దట్ ఎటువంటి దేవుడి బొమ్మలు కానీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వస్తువులు కానీ ఆ రూమ్లో ఉండకుండా చూసుకోండి. ఒక ఖాళీ రూమ్లో ఆ ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మధ్యలో ఒక క్యాండిల్ వెలిగించి 2 కాయిన్స్ వాళ్ళిద్దరూ చేతుల్లో పట్టుకోవాలి. అలా పట్టుకున్న 2 కాయిన్స్ ఒకళ్ళ భుజాల మీద నుంచి ఒకళ్ళు ఆపోజిట్ సైడ్లో వాళ్ళ వెనక్కి చిన్నగా వదిలేయాలి. వాళ్ళ భుజాల మీద నుంచి అలా 2 కాయిన్స్ 2 హెడ్స్ పడితే మీ ఆన్సర్ ఎస్ అని అర్థం, 2 టెయిల్స్ పడితే మీ ఆన్సర్ నో అని అర్థం, అలాగే 1 హెడ్స్ 1 టెయిల్స్ పడితే ఏదర్ అటు ఇటుగా ఉన్నది అని అర్థం. సో ఈ గేమ్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఇద్దరు ఇందాక నేను చెప్పినట్టు ఒకళ్ళెదురుగా ఒకళ్ళు కూర్చొని ఒక క్యాండిల్ వెలిగించి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు కాయిన్ పట్టుకొని సారా సరిత, మేము మీ ఆటలోకి జాయిన్ అవ్వచ్చా అని అడగాలి. అడిగిన వెంటనే కాయిన్స్ వదిలేయాలి. ఎప్పుడైతే కాయిన్స్ 2 హెడ్స్ పడ్డాయో సారా సరిత మిమ్మల్ని వాళ్ళ ఆటలోకి చేర్చుకున్నారు అని అర్థం. ఒకవేళ 2 టెయిల్స్ పడితే జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి మీరు వాళ్ళతో కలిసి ఈ ఆట ఆడటం నచ్చదు. ఒకవేళ 1 హెడ్స్ 1 టెయిల్స్ పడితే మళ్ళీ ట్రై చేయొచ్చు. బట్ ఎప్పుడైనా కానీ 2 టెయిల్స్ పడ్డాక మీరు మళ్ళీ ట్రై చేసి మళ్ళీ 2 టెయిల్స్ కనుక పడితే చచ్చిన కన ఆట జోలికి వెళ్ళొద్దు కొన్ని రోజుల వరకు. ఎందుకంటే ఆ ఇద్దరి ఆత్మలు మీ మీద కోపంగా ఉన్నాయని అర్థం. మిమ్మల్ని వాళ్ళ ఆటలో జాయిన్ చేసుకోలేదు అంటే వాళ్ళకి మీరు నచ్చలేదు అని. సో జాగ్రత్తగా ఉండండి. కంటిన్యూస్గా 2 టెయిల్స్ పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో గేమ్ జోలికి అయితే వెళ్ళొద్దు. సో అలా వన్స్ 2 హెడ్స్ పడి మీరు వాళ్ళ గేమ్లోకి ఎంటర్ అయితే మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగొచ్చు. కానీ ఇద్దరు ఆ గేమ్ ఆడే ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని క్వశ్చన్స్ని ముందే అనుకొని ఉండాలి, ఆ క్వశ్చన్స్ని అడగాలి. అలా క్వశ్చన్స్ అడిగిన వెంటనే కాయిన్స్ని ఇందాక చెప్పినట్టే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు ఆపోజిట్ పర్సన్ భుజం మీద కాయిన్ పెట్టి వెనక్కి వదిలేయాలి. ఆ కాయిన్స్ 2 హెడ్స్ అయితే మీ ఆన్సర్కి క్వశ్చన్ ఎస్ అని అర్థం, 2 టైల్స్ అయితే నో అని అర్థం, 1 టైల్స్ 1 హెడ్స్ పడితే ఆ ఆన్సర్ కొంతవరకు అవును అని అర్థం. అసలు ఈ సారా సరిత ఎవరు అనే దాన్ని మనం కొంచెం సేపాకి చెప్పుకుందాం. అలా మీరు గేమ్ ఆడినంతసేపు ఆడి మీరు గేమ్ ఆపాలి అన్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఆపేయకూడదు. సేమ్ అలాగే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు కాయిన్స్ పెట్టి సారా సరిత, మేము ఈ గేమ్ ఆపాలనుకుంటున్నాం, ఓకేనా అని అడిగి 2 కాయిన్స్ని వదిలేయాలి. 2 హెడ్స్ పడ్డాయా, యూఆర్ లక్కీ, వాళ్ళిద్దరూ మీరు గేమ్ని వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 1 హెడ్స్ 1 టైల్స్ పడిందా, మళ్ళీ ట్రై చేయండి. సేమ్ ఇందాకట్లాగే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు పెట్టుకొని సారా సరిత, ఈ గేమ్ని మేము వదిలేసి వెళ్ళొచ్చా అని అలా 2 హెడ్స్ పడేదాకా ట్రై చేయండి. పొరపాటున 2 టైల్స్ కనుక పడ్డాయి అంటే వాళ్ళు గట్టిగా నో అన్నారని అర్థం. సో మీరు ఇంకొంచెం సేపు గేమ్ ఆడాల్సి ఉంటుంది, అంటే ఇంకొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ థింగ్, మేము గేమ్ని ఎండ్ చేయొచ్చా అన్నప్పుడు కంటిన్యూస్గా నోస్ పడుతూ ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సారా సరితాకి మీరు చాలా నచ్చారు, వాళ్ళకి మిమ్మల్ని వదలబుద్ధి కావట్లేదు అని అర్థం. కాబట్టి మీరు కొంచెం టాక్టిక్గా ఆడుతూ కొంచెంసేపు ఆడాక మళ్ళీ అలా ట్రై చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ ఎప్పటికైనా కానీ వాళ్ళైతే వదిలేస్తారు, డోంట్ వరీ. బట్ ఈ గేమ్ చాలా రిస్క్తో కూడుకున్న గేమ్. ఎందుకంటే ఈ గేమ్ని ఆడి ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ని పొందిన వాళ్ళ కథ కూడా నేను చదివాను. బట్ దానికంటే ముందు అసలు ఈ సారా సరిత ఎవరు, ఈ గేమ్ ఎక్కడి నుంచి పుట్టింది అనే విషయాలు తెలుసుకుందాం. ఈ గేమ్ మెక్సికోలో చాలా ఫేమస్.
వాళ్ళు ఈ గేమ్ని చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. లైక్ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఈ గేమ్ని లైక్ హర్రర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా ఆడుతూ ఉండే గేమ్ ఇది. సో వాళ్ళ నమ్మకాల ప్రకారం సారా సరిత కమల పిల్లలు ఒకప్పుడు ఎంతో హ్యాపీ లైఫ్ నివసించిన వాళ్ళు ఏదో కారణం చేత ఇద్దరు ఎట్ ఎ టైం చనిపోయారు. అండ్ వాళ్ళ లొకాలిటీలో వాళ్ళకు కూడా సారా సరిత అంటే చాలా ఇష్టం, బికాస్ వాళ్ళిద్దరూ ఆ లొకాలిటీలో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ అలాగే వాళ్ళకి ఏం కావాలంటే అవి చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో ఆ కాలనీ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది, బికాస్ ఆ కాలనీలో ఉండే సందడే ఆ సారా సరిత. వాళ్ళు చనిపోవడంతో కాలనీ అంతా మూగబోయింది. కానీ వాళ్ళు చనిపోయినా కానీ అక్కడున్న ప్రజల కోసం మేము మళ్ళీ ఉన్నామని చెప్పటానికి ఆత్మలుగా తిరిగి వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు చెప్తూ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ లెజెండ్ని పట్టుకునే ఈ గేమ్ డెవలప్ అయింది. సో ఈ గేమ్ ఆడి కొన్ని విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్ పొందిన ఇద్దరు అమ్మాయిల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక అమ్మాయి పేరు రీటా, ఇంకొక అమ్మాయి పేరు యానా. వీళ్ళిద్దరూ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే వాళ్ళిద్దరికీ హర్రర్ అంటే చాలా ఇష్టం. లైక్ ఇలాంటి దయ్యాల కథలన్నా, ఇలాంటి కొన్ని మిస్టీరియస్ విచిత్రమైన కథలన్నా కానీ వాళ్ళకి చాలా ఇష్టం. సో అలా వాళ్ళిద్దరూ వాళ్ళ లైబ్రరీలో ఎన్నో హర్రర్ బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళిద్దరికీ ఈ గేమ్ కనిపించింది. ఒకసారి గేమ్ గురించి బాగా తెలుసుకున్నారు, గేమ్ ఆడటానికి సిద్ధమయ్యారు. ఇద్దరూ కలిసి వాళ్ళ స్కూల్లోనే ఒక అబాండన్ రూమ్, అంటే ఒక పాడుబడిన రూమ్ లాగా ఉంటుంది స్కూల్కి కొంచెం మూలన, ఆ రూమ్లోకి వెళ్ళి ఒక క్యాండిల్ వెలిగించుకొని 2 కాయిన్స్ పట్టుకొని కూర్చున్నారు. అలా వాళ్ళు గేమ్ స్టార్ట్ చేద్దామని ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు కాయిన్స్ పెట్టి సారా సరిత మేము మీ గేమ్లోకి ఎంటర్ అవ్వచ్చా అని అడిగి కాయిన్స్ని వదిలేశారు. వాళ్ళకి ఫస్ట్ ఆన్సరే 2 టైల్స్, ఒక గట్టి నో వచ్చింది. అందులో యానా అన్నది రీటా వద్దు, మనం నో వచ్చింది కదా సో రిస్క్ వద్దు వెళ్ళిపోదామన్నది. కానీ రీటాకి మాత్రం ఈ గేమ్ ఖచ్చితంగా ఆడాలని కోరిక. సో యానాని ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంకోసారి ట్రై చేసింది, మళ్ళీ 2 టైల్స్ పడ్డాయి. కానీ వాళ్ళు వినకుండా 2-3 టైమ్స్ ఇలాగే చేశారు. సరే కొంతసేపటికి 2 హెడ్స్ అయితే పడ్డాయి, గేమ్లోకి ఎంటర్ అయ్యారు. అలా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, సారా సరిత మీరు అసలు ఎవరు, మీకు మీరు మంచి ఆత్మలేనా, మీరు హెల్ప్ చేస్తారా, అది ఇది ఇలా కొన్ని విచిత్రమైన క్వశ్చన్స్, వాళ్ళకున్న డౌట్స్ ఇలా ఒక 1/2 అవర్ ఆడుతూ ఉన్నారు. అలా ఒక 1/2 అవర్ 1 అవర్ ఆడాక ఇద్దరికి గేమ్ కొంచెం బాగుంది అనిపించింది, సరే ఇంకా ఆపేద్దాం అనిపించింది. అలాగే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు కాయిన్స్ పెట్టి సారా సరిత ఈ గేమ్ని మేము వదలాలనుకుంటున్నాం, మీరు మమ్మల్ని ఎలా చేస్తారా అని అడిగారు. 2 టైల్స్ పడ్డాయి. ఇలా 2-3 టైమ్స్ ట్రై చేసినా వాళ్ళకి 2 టైల్సే పడుతూ ఉన్నాయి. యానా వణికిపోయింది. రీటానికి ముందే చెప్పాను కదా ఈ గేమ్ వాళ్ళు వద్దు అన్నా కానీ మనం మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాం, సో వాళ్ళు మనల్ని ఎంటర్ చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు మనల్ని వదలరు, ఈ గేమ్ కూడా ఆపడానికి వాళ్ళు ఎలా చేయట్లేదు, అది ఇదని యానా వణికిపోతూ ఉంది. కానీ రీటా మాత్రం ఏం భయపడకుండా యానా మళ్ళీ 4 సార్లు ట్రై చేద్దాము, ఏదైతే అదైందని కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు. సారా సరిత మేము గేమ్లో నుంచి వెళ్ళిపోవచ్చా, సారా సరిత మేము గేమ్లో నుంచి వెళ్ళిపోవచ్చా అని అలా కొన్నిసార్లు అడిగి ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళకి నో నో అనే సమాధానం మాత్రమే వస్తూ ఉంది, స్ట్రిక్ట్ నో. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు, ఇలా ఎప్పుడు ఆత్మని విసిగించకూడదు. ఇలా వీళ్ళు కంటిన్యూస్గా అడుగుతూ ఉంటే కొన్నిసార్ల తర్వాత కాయిన్స్ని ఎప్పుడైతే భుజాల మీద నుంచి వదిలేశారో ఆ కాయిన్స్ కింద పడలేదు, గాల్లో తేలుతూ ఉన్నాయి. వీళ్ళకి చాలా భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరు పరిగెత్తుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇద్దరికి నైట్ కలలు రావటం, అలాగే కలలే అనుకొని నిద్రలేవగానే వాళ్ళ ఇద్దరి ముందు వాళ్ళ బెడ్స్ చివర ఇద్దరు అమ్మాయిలు కూర్చొని వీళ్ళనే చూస్తూ ఉన్నట్లు అనిపించడం, ఇలాంటి ఎన్నో భయంకరమైన ఇన్సిడెంట్స్ వీళ్ళకి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే 2 డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడిన ప్లేస్కి వెళ్తే ఆ 2 కాయిన్స్ అక్కడే పడి ఉన్నాయి, 2 టైల్స్ని చూపించుకుంటూ. సరే మళ్ళీ ఇద్దరు కూర్చొని మళ్ళీ ఇద్దరు ఆట మొదలుపెట్టారు. సారా సరిత సారీ గేమ్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినందుకు అని అలా కొంచెంసేపు మాట్లాడి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత కొంతసేపటికి సారా సరిత మీతో ఆట మాకు చాలా హ్యాపీగా అనిపించింది, మేము ఈ గేమ్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాం, మీకు ఓకేనా అని చెప్పి కాయిన్స్ని ఒకళ్ళ భుజాల మీద నుంచి ఒకళ్ళు వదిలేశారు. ఈసారి కాయిన్స్ కింద పడ్డాయి, 2 హెడ్స్ చూపించాయి. వాళ్ళు అమ్మయ్యా అనుకుని ఆ కాయిన్స్ని తీసుకువెళ్ళి వాళ్ళ పర్సెస్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉన్నారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి హారిఫిక్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. బట్ గైస్, నేను మీకు చెప్పేది ఒకటే, ఏదైనా ఒక విషయంలోకి ఎంటర్ అయ్యే ముందు పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకోకుండా ఎంటర్ అవ్వద్దు. వన్స్ ఎంటర్ అయ్యారా జాగ్రత్తగా ఫినిష్ చేశాకే బయటికి రండి, ఎలా పడితే అలా బయటకు వస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి. అండ్ ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ లైఫ్లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోయారు.
ఇది వాళ్ళ బ్రెయిన్లో ఎంతలా ముద్రితమైపోయింది అంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఈ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. సో గైస్, మీరు కూడా ట్రై దీస్ టైప్ ఆఫ్ గేమ్స్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నేను చెప్పడం అయితే వద్దనే చెప్తాను, బట్ మీకు ఎవరికైనా ట్రై చేయాలని ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ట్రై చేయండి. సో ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. దిస్ ఇస్ రాజశేఖర్ టీఎంకే సైనింగ్ ఆఫ్.